హాయ్ వెల్కమ్ టు లీలాస్ కిచెన్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ మీకు నోటిఫికేషన్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఈరోజు నేను చేసే రెసిపీ బెల్లం తాలికలు వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం తాలికల్ని టేస్టీగా అలానే తాలికలు కరిగిపోకుండా ఎలా చేసుకోవాలో చూద్దాం ఒక కప్పు బియ్యం పిండిని తీసుకోవాలి నేను నార్మల్గా దొరికి పొడి బియ్యం పిండిని తీసుకున్నానండి మీరు కావాలంటే తడిపిండితో కూడా చేసుకోవచ్చు బెల్లాన్ని ఇలా సన్నగా కోరుకుని పెట్టుకోవాలి ఒక కప్పు బియ్యం పిండికి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుంది స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఒకటిన్నర కప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి పిండికి సరిపడా ఒక పావు స్పూను సాల్ట్ని యాడ్ చేసుకోవాలి అలానే ఒక పావు స్పూను నెయ్యిని యాడ్ చేసుకుని వాటర్ని బాగా మరిగించుకోవాలి వాటర్ బాగా మరిగిన తర్వాత బియ్యం పిండిని యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి ఉండలేమీ లేకుండా బియ్యం పిండి అంతా వాటర్లో బాగా కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసి ఇలా మూత పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయాలి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత పిండి కొంచెం చల్లారి గోరువెచ్చగా ఉంటుంది అప్పుడు పిండిని ఇలా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని బాగా మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకోవాలి మనం ఎంత మెత్తగా కలుపుకుంటే తాలికలు అంత సాఫ్ట్గా బాగా వస్తాయి సాఫ్ట్గా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలా కొంచెం పిండిని తీసుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలి చేతికి కొంచెం పొడిపిండిని అప్లై చేసుకుని పిండిని ఇలా రెండు చేతుల మధ్యలో పెట్టుకుని పొడవుగా నూడిల్స్లా చేసుకోవాలి ఈ తాలికల్ని మరీ లావుగా కాకుండా మరీ సన్నగా కాకుండా ఇలా మీడియం సైజులో వచ్చేలా చేసుకోవాలి ఇలానే పిండి అంతా కూడా తాలికల్లా చేసుకోవాలి కొంచెం పిండిని మాత్రం పక్కన పెట్టుకోండి ఇలా తాలికలు చేసుకున్న తర్వాత కొంచెం పొడిపిండిని వేసి ఇలా అప్లై చేసుకుంటే తాలికలు పొడి పొడిగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని నాలుగు కప్పులు వాటర్ని యాడ్ చేసుకోండి ఒక కప్పు బెల్లం తురుముని యాడ్ చేసుకోండి ఈ బెల్లం మనకేమీ పాకున రానవసరం లేదండి జస్ట్ బెల్లం వాటర్లో కరిగితే సరిపోతుంది కొంచెం తాలికల పిండిని పక్కన పెట్టుకున్నాం కదా అందులో కొంచెం వాటర్ యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుని పెట్టుకోండి బెల్లం పూర్తిగా వాటర్లో కరిగిపోయిన తర్వాత ఒక పావు స్పూను ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు మనం ముందే చేసి పెట్టుకున్న తాలికల్ని యాడ్ చేసుకోవాలి అన్నీ ఒకేసారి యాడ్ చేయకుండా ఇలా కొంచెం తాలూకల్ని వేసుకుని ఒక ఫైవ్ టు టెన్ సెకండ్స్ గ్యాప్ ఇచ్చిన తర్వాత మళ్ళీ తాలికల్ని వేసుకోండి ఇలా మూడు నాలుగు బ్యాచ్ల కింద తాలికల్ని వేసుకుంటే తాలూకలు వెంటనే కరిగిపోకుండా ఉంటాయి ఇలా తాలూకలన్నీ యాడ్ చేసుకున్న తర్వాత వీటిని కదపకుండా మీడియం ఫ్లేమ్ మీద అలానే కుక్ చేసుకోండి ఇలా తాలికలు కుక్ అవుతున్న టైంలో ఒక రెండు స్పూన్లు పంచదారని యాడ్ చేసుకుంటే తాలికలు చాలా టేస్టీగా ఉంటాయి స్టవ్ ఆన్ చేసుకుని ఒక పాన్ పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోండి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ బాదం పిస్తాని యాడ్ చేశాను డ్రై ఫ్రూట్స్ని దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోండి బెల్లం తాలికల్ని స్పూన్తో ఎక్కువగా కలుపుతూ ఉంటే కరిగిపోతాయి కాబట్టి పాన్ని ఇలా కలుపుకోండి చూసారా తాలికలన్నీ బెల్లం పాకంలో బాగా కుక్ అవి ఇలా పెద్దవిగా అవుతాయి ఇలా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ కుక్ చేసుకున్న తర్వాత మనం ముందే పిండిలో వాటర్ యాడ్ చేసి కలుపుకున్నాం కదా ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇలా పిండి కలుపుకున్న వాటర్ యాడ్ చేయడం వల్ల బెల్లం తాలికలు చిక్కగా అవుతాయి చూసారు కదా బెల్లం తాలికలు ఇలా చిక్కగా అవుతాయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక మూత పెట్టుకుని ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి చూసారు కదా తాలికలు అసలు కరిగిపోకుండా ఎంత బాగున్నాయో సో మీరు కూడా వినాయకునికి ఎంతో ఇష్టమైన ఈ బెల్లం తాలికల్ని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోస్ కానీ మీకు నచ్చితే మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ